టికెట్ల సర్దుబాటుతో సతమతమైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పి పడింది. నామినేషన్ల గడువు ముగియటంతో పార్టీ రెబల్స్ బెడద ఆందోళన కలిగిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగటం హస్తం పార్టీలో గుబులు పుట్టిస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కొనడానికి కాంగ్రెస్ కలిసి వచ్చిన పార్టీలతో కూటమి కట్టింది. మూడు పార్టీలతో కలిసి ప్రజాకూటమిని ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ టీడీపీ సిపిఐ విషయంలో ఏకాభిప్రాయం కుదిరినా జనసమితి విషయంలో కూటమిలో ఏకాభిప్రాయం కుదరలేదు. మొదట్నుంచి జనసమితి విషయంలో కాంగ్రెస్ పార్టీలో అభ్యంతరాలు ఉన్నా నామినేషన్ గడువు చివరి రోజు కాంగ్రెస్ జనసమితికి కేటాయించిన సీట్లలో 7 స్థానాల్లో అభ్యర్థులకు కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి స్నేహపూర్వక పోటీకి తెరలేపింది. కూటమి కారణంగా సీట్ల సర్దుబాటు అంశంలో కాంగ్రెస్లో టికెట్ రాని నేతలంతా పార్టీకి రెబల్స్గా రంగంలో దిగారు. ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి పార్టీకి సవాల్ విసిరారు. దీంతో పార్టీలో మెజార్టీ నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద దడపుట్టిస్తోంది. దీనికి తోడు పార్టీ బుజ్జగింపుల కమిటీ రంగంలోకి దిగినా పరిస్థితి చల్లబడలేదు. దీంతో నియోజకవర్గాల వారీగా రెబల్స్ బెడద ఎంతో హస్తం పార్టీ లెక్కలు వేసుకుంటోంది. సికింద్రాబాద్ లో టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మేయర్ బండా కార్తిక్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి డాక్టర్ రోహిణ్ రెడ్డి, మేడ్చల్లో తోటకూర జగయ్య యాదవ్, స్టేషన్ ఘన్పూర్ మాజీ మంత్రి విజయరామారావు, నారాయణపేటలో శివకుమార్ రెడ్డి, చెన్నూరులో మాజీ మంత్రి బోడ జనార్దన్, సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి, పరకాల వెంకటరమణారెడ్డి, మహబూబాబాద్ దసరు నాయక్, డోర్నకల్ నెహ్రూ నాయక్, ధర్మపురి డాక్టర్ రవీందర్, పెద్దపల్లి ధర్మయ్య, ఎల్లారెడ్డి సుభాష్ రెడ్డి, దేవర్కద్రా ప్రదీప్ కుమార్ గౌడ్, ముదోల్ నారాయణరావు పటేల్, బోద్లో అనిల్ జాదవ్ తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఇలా చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు తలనొప్పి తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే టీఆర్ఎస్ ను నిలువరించాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ కు రెబల్స్ బెడద గుబులు పుట్టిస్తోంది. పార్టీ నేతలంతా బలంగా ఉండడంతో బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయటం పార్టీకి పెద్ద సవాల్గానే మారింది. మరి కాంగ్రెస్ ఈ సంక్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.